చేసి విడదీసే కంటే మాకు ఇలా కలిసి ఉండటమే సంతోషంగా ఉందంటున్నారు అవిభక్త కవలలు వీణావాణి. స్టేట్ హోంలో ఉన్న వీణావాణిలకు 17వ జన్మదిన వేడుకలను నిర్వహించారు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. అవిభక్త కవలలు వీణావాణి ఈరోజు 17th బర్త్డే. స్టేట్ హోంలో వీణావాణి బర్త్డే చేశారు. ఎమ్మెల్యే కొద్దిసేపటి క్రితమే కేక్ కూడా కట్ చేయించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు వీణావాణి ఉన్నారు. దాదాపు 14 ఇయర్స్గా నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నటువంటి వీళ్ళను స్టేట్ హోమ్కి 2 ఇయర్స్ క్రితం తరలించారు. మరి ఇక్కడే వాళ్ళు చదువుతూ ఉన్నారు. మొత్తం పిల్లలందరి సమక్షంలో ఈరోజు కేక్ కట్ చేసుకున్నారు. ఒకసారి చెప్తారా విషయం చెప్తారా వీణావాణికి చెప్పండి. వీణావాణికి వీళ్ళంతా బర్త్డే విషయస్ ఏ విధంగా చెప్తున్నారో మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం మనకు వీణావాణి ఉన్నారు. హాయ్ వీణావాణి, హ్యాపీ బర్త్డే. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు వీణాను? టెన్త్ క్లాస్. ఎట్లా ఉంది బర్త్డే స్పెషల్? ఏమేంటి ఏం ప్లాన్ చేసి? ఇప్పుడే కేక్ కట్ చేసాము. ఇంకా బాగా జరుగుతుంది. మీరు 14 ఇయర్స్ నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నారు కదా, 2 ఇయర్స్ నుంచి స్టేట్ హోమ్లో ఉంటున్నారు. ఎక్కడ బాగుంది స్టేట్ హోమ్లో? మంచిగా ఉందా? బాగుంది. మంచిగా చదువుతున్నారా? ఇప్పుడు ఇద్దరు చదువుతారు. నువ్వు బాగా చదువుతావా లేకపోతే వీణానా? ఇద్దరం బాగా. వాణి హ్యాపీ బర్త్డే. చూసావు ఇంతమంది నీకు విషయాలు చెప్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుంది. స్టేట్ హోమ్లో మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఓకే, మరి బర్త్డే ఒక సాంగ్ పాడతావా? అక్క పాడతావు నువ్వు? వీణా. వీణానేనా? వీణా, ఇప్పుడు మీరిద్దరు కలిసే ఉన్నారు కదా, సో ఆపరేషన్ చేసి మీ ఇద్దరిని సపరేట్ చేస్తాం అని చెప్పి డాక్టర్స్ అంటా ఉన్నారు. సపరేట్గా ఉండడం ఇష్టమేనా? ఇలా కలిసి ఉండడం ఇష్టం. కలిసి ఉండడమే బాగుందా? ఎందుకని? ఎందుకంటే ఇలా కలిసి ఉంటే ఒకరికొకరం తోడుగా ఉంటాము, ఏదైనా ఇద్దరం షేర్ చేసుకోగలం కాబట్టి. ఇప్పుడు మీరు పెరిగే కొద్దీ ఇబ్బంది అవుతుందా ఏమన్నా డైలీ? ఏమీ లేదు. సో ప్రస్తుతం మనం వీణావాణిని చూసాము. వాళ్ళను ఆపరేషన్ చేసి విడదీస్తామంటే వద్దు, మాకు ఇలానే బాగుంది, ఇద్దరం కలిసి ఉన్నామని చెప్తున్నారు. ప్రస్తుతం వీళ్ళందరి సమక్షంలోనే బర్త్డే కూడా చేసుకున్నారు. మరి కొద్దిసేపటి క్రితం కేక్ కూడా కట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళ టీచర్ వీణావాణి టీచర్ కూడా మనతో ఉన్నారు. మేడం, వీళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతా ఉందా? ఇప్పటిదాకా చిన్నపిల్లలుగా ఉన్నారు, నీలోఫర్లో ఉన్నారు, ఇప్పుడు స్టేట్ హోమ్లో ఎలా ఉంటున్నారు వీళ్ళు? అంటే ఓకే, ఇప్పుడు బాగానే ఉంటున్నారు. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమీ లేవు, అన్నిటికీ అడ్జస్ట్ అవుతున్నారు. సో మీరు రెగ్యులర్గా చూస్తుంటారు వాళ్ళు, మేము ఇలా కలిసి ఉన్నాము, ఇలా పుట్టాము అని ఎప్పుడైనా డిప్రెషన్ కానీ లేకపోతే ఎప్పుడైనా బాధపడడం కానీ ఉంటారా, లేకపోతే జోవియల్గా మంచిగా ఉంటారు? లేదు, అలాంటి అసలు వాళ్ళకి అలాంటి బాధ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా స్టడీ మీదే కాన్సన్ట్రేట్ పెడతా ఉంటున్నారు. ఇంకా చదువుకోవాలి, మేము ఇంకా గొప్ప వాళ్ళం అవ్వాలి అనే ఫీలింగ్సే ఉంటాయి వాళ్ళకి. ఎప్పుడు చదువుతుంటారు ఇద్దరు మంచిగా 10th క్లాస్ కాబట్టి చాలా బాగా చదువుతున్నారు. మేము అవిభక్త కవలలుగా పుట్టాము అని చెప్పి ఏ రోజు బాధపడరు, మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళ కౌన్సిలింగ్ ఇస్తూ కూడా మేము మనోధైర్యం చెప్తామని చెప్తా ఉన్నారు. సో ఇప్పుడే వీణా కూడా చెప్పింది, మేమిద్దరం విడిగా ఉండడం, ఇలా ఉండడమే ఇష్టము, ఏ రోజు మేము బాధపడలేదని చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ ఫనీతో రవికుమార్, ఎన్టీవీ హైదరాబాద్.